ఈరోజు మనం చెప్పుకోబోయే కథ బంగారు పక్షి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ నెలలో ప్రచురితమైనది రచయిత ఆరు వెంకటేశ్వర్లు గారు బొమ్మలు చిత్రగారు పూర్వం పాటలిపుత్రాన్ని అనే రాజు పాలించేవాడు అతడు ప్రజలను దయతో చూడడం వల్ల ప్రజలకు అతనంటే ఎంతో గౌరవం ఉండేది అతనికి ముగ్గురు కొడుకులున్నారు ఒక కూతురు కూడా ఉంది పెద్ద కొడుకు పేరు సూరసేనుడు రెండవ వాని పేరు కారవేలుడు మూడవ వాని పేరు విజయపాలుడు కూతురు పేరు మందారవతి రాజు ప్రతిరోజు రథం మీద షికారుకు వెళ్లేవాడు తోటలో నుండి వచ్చేటప్పుడు ఒక మామిడి చెట్టుకు ఒక బంగారుపు కాయ చూసేవాడు మరుసటి రోజున ఉదయం ఎవరైనా బ్రాహ్మణుడికి ఇవ్వాలని అనుకుని ఇంటికి వెళ్లిపోయేవాడు రెండవ రోజున వచ్చి చూస్తే కాయ కనబడేది కాదు ఇలా కొద్ది కాలం జరిగింది రాజు ఒక రోజున సోరసేను పిలిచి మామిడికాయ ఎవరు తీసుకొని పోతున్నది కనిపెట్టమని చెప్పాడు సరే అని పెద్ద కొడుకు సాయంత్రం భోజనం చేసి వెళ్ళాడు రాత్రి పదకొండు గంటల వరకు ఓపికతో కూర్చున్నాడు కాని నిద్ర వచ్చి పడుకున్నాడు పొద్దున చూస్తే కాయ కనబడలేదు రెండవ రాత్రి కారవేలుడు కాపలా కాశాడు ఇతను కూడా రాత్రి పన్నెండు గంటలకు నిద్రపోయాడు ఆ రాత్రి కూడా కాయ ఎవరు తీసుకొని పోయింది తెలియలేదు మూడవ రాత్రి విజయపాలుడు కాపలా కాశాడు రాత్రి ఒంటి గంటకు ఒక బంగారపు రంగు పక్షి వచ్చి కాయని ముక్కుతో తుంచి ఎగిరిపోతుంది విజయపాలుడు బాణంతో ఆ పక్షిని కొట్టాడు పక్షి ఎగిరిపోయింది కాని బాణం ఆ పక్షి రెక్కకు తగిలి ఒక ఏక కింద పడింది ఆ ఈక బంగారు రంగు కలిగి చాలా అందంగా ఉంది దానిని తీసుకుని వెళ్ళి తండ్రికి ఇచ్చాడు విక్రమసింహుడు ఆ ఈకను చూసి చాలా ఆశ్చర్యపోయాడు పక్షిని తీసుకొని వచ్చిన వారికి తన రాజ్యంలో సగభాగం ఇస్తానన్నాడు సూరసేనుడు పక్షిని తీసుకొని రావడానికి బయలుదేరాడు దారిలో ఒక నక్క కనబడి ఎక్కడికి పోతున్నావు యువరాజా అని అడిగింది బంగారు పక్షి కోసం వెళుతున్నానని చెప్పాడు సూరసేనుడు అప్పుడు నక్క ఇలా అంది నీవు వెళ్లేటప్పుడు దారిలో రెండు మేడలు కనిపిస్తాయి ఒక మేడలో దీపాలు వెలుగుతూ ఉంటాయి నృత్యవాద్యాలు జరుగుతుంటాయి రెండవ మేడ చీకటిగా ఉంటుంది చీకటి మేడలోకి వెళ్ళినట్లయితే పక్షి దొరుకుతుంది దీపాలున్న మేడల్లోకి వెళ్లొద్దు సూరసేనుడు సరే అని బయలుదేరి వెళ్ళి నక్క చెప్పిన మేడల దగ్గరికి వచ్చాడు దీపములతో ఉన్న మేడ చూశాడు లోపల నృత్యవాద్యాలు జరుగుతున్నాయి రెండవ వైపు మేడను చూస్తే చీకటిగా ఉంది ఈ చీకటి మేడలోకి వెళ్ళి నేనేం చెయ్యను అనుకొని దీపాలున్న మేడలోకి వెళ్ళాడు లోపలికి వెళ్లగానే వారకాంతలు అతనికి సారాయి తాగించి ఆటపాటలలోకి దింపారు సూరసేనుడు ఇక ఇల్లు మాటే మరిచిపోయాడు చాలా కాలం వరకు సూరసేనుడు రాకపోవడం వల్ల కారవేలుడు బయలుదేరాడు ఇతనికి కూడా దారిలో నక్క కనబడి ఇదివరకు సూరసేనుడికి చెప్పినట్టే చెప్పింది ఇతడు కూడా నృత్యవాద్యాలు జరుగుతున్న మేడలోకి వెళ్ళాడు మళ్లీ తిరిగి రాలేదు కారవేలుడు కూడా చాలా కాలం వరకు రాకపోవడం వల్ల విజయపాలుడు పక్షి కోసం బయలుదేరాడు ఇతనికి కూడా నక్క దారిలో కనబడి చీకటి మేడలోకి వెళ్ళమని చెప్పింది సరే అని చెప్పి మేడల దగ్గరికి వచ్చాడు దీపాలున్న మేడలోకి చూశాడు చాలామంది ఆడవాళ్లు కనబడ్డారు నృత్యవాద్యాలు జరుగుతూ ఉన్నాయి మా రాజ్యంలో అనేక రకాల నృత్యాలు జరుగుతుండగా ఈ నృత్యాలే చూడాలా అని అనుకుని చీకటి మేడలోకి వెళ్ళాడు కాని లోపల ఏమీ కనబడలేదు తిరిగి బయటికి వచ్చేటప్పటికి నక్క కనబడింది పక్షి కనబడుతుందని చెప్పావు గదా ఏది అని అడిగాడు నక్క అతన్ని తన వీపు మీద కూర్చోమంది విజయపాలుడు అలాగే కూర్చున్నాడు నక్క అతన్నిని ఒక కోట దగ్గరికి తీసుకొని పోయి ఇలా చెప్పింది నీవు కోటలో ఏడు గుమ్మాలు దాటిన తర్వాత ఒక బంగారు పక్షి కనబడుతుంది దారిలో నిన్ను ఎవరూ అడ్డగించరు అక్కడ రెండు పంజరములుంటాయి ఒకటి బంగారు పంజరము రెండవది కర్ర పంజరము నీవు ఆ పక్షిని బంగారు పంజరంలో పెట్టక పంజరంలో ఉంచి తీసుకురా విజయపాలుడు సరేనని కోటలో ప్రవేశించి ఏడు గుమ్మాలు దాటగానే పక్షి కనిపించింది పక్షి చాలా అందంగా ఉంది పక్కనున్న పంజరముల రెంటిని చూశాడు బంగారు పక్షిని కర్ర పంజరంలో ఉంచితే బాగుండదని బంగారు పంజరంలో ఉంచాడు పక్షి వెంటనే కూసింది తక్షణం రాజభటులు వచ్చి పట్టుకొని అతనిని రాజు దగ్గరికి తీసుకువెళ్లారు నీవు ఎవరు ఎందుకు మా కోటలోకి వచ్చావు అని అడిగాడు రాజు మాది పాటలీపుత్రము నేను విక్రమసింహుని కొడుకును మా తోటలోని మామిడికాయను ప్రతిరోజు ఈ పక్షి తీసుకొని వస్తుంది ఒకరోజు రాత్రి నేను దీనిని చూసి బాణంతో కొట్టాను కానీ గురి తప్పి రెక్క చివర తగిలి ఒక ఏక కింద పడింది నేను దాన్ని మా తండ్రికి చూపించాను దానిని చూడగానే మా తండ్రి ఈ పక్షి కావాలన్నారు అందుకని వచ్చాను అన్నాడు విజయపాలుడు రాజు తనకు ఒక బంగారు గుర్రము పట్టి తెచ్చి ఇస్తే తాను బంగారు పక్షిని ఇస్తానన్నాడు గుర్రాన్ని ఒక నెల దినములలో తీసుకొని రాకపోతే తనను వెదికి పట్టించి తల నరికిస్తానన్నాడు విజయపాలుడు అలాగే గుర్రాన్ని తెచ్చిస్తానని చెప్పి బయటికి వచ్చాడు మళ్లీ నక్క కనిపించి పక్షి ఏమైంది అని అడిగింది విజయపాలుడు జరిగిందంతా చెప్పాడు నక్క అతన్ని వీపు మీద కూర్చోబెట్టుకుని ఇంకొక కోట దగ్గరికి తీసుకుని వచ్చింది అక్కడ కూడా నక్క రాజకుమారునితో ఏడవ గుమ్మం దాటిన తర్వాత ఒక గుర్రం కనబడుతుంది అక్కడే ఒక బంగారు జీను ఒక తోలు జీను ఉంటాయి గుర్రం మీద బంగారు జీను వేయక తోలు జీను వేసుకొని రా అని చెప్పింది సరేనని విజయపాలుడు కోటలో ప్రవేశించి ఏడు గుమ్మాలు దాటాడు ఆఖరి గుమ్మం దగ్గర గుర్రం కనిపించింది పక్కనే రెండు జీనులున్నాయి అంత అందమైన గుర్రానికి తోలుజీను బాగుండదని బంగారుజీను వేశాడు వెంటనే గుర్రం సకిలించింది రాజభటులు వచ్చి అతన్ని పట్టుకొని రాజు దగ్గరికి తీసుకొని వెళ్ళారు రాజు అతనిని నీవెవరు ఎందుకు మా కోటలోకి వచ్చావు అని అడిగాడు విజయపాలుడు జరిగిందంతా చెప్పాడు రాజు తనకు బంగారు రాణిని ఇస్తే తాను బంగారు గుర్రాన్ని ఇస్తానన్నాడు పదిహేను రోజుల్లోగాని రాకపోతే తల నరికిస్తానన్నాడు విజయపాలుడు బయటికి వచ్చాడు మళ్లీ నక్క కనిపించి గుర్రం ఏమైందని అడిగింది తాను చేసిన పొరపాటుని చెప్పాడు నక్కకు చాలా కోపం వచ్చింది కాని అతనిని ఏమీ అనలేదు మళ్లీ అతనిని తన వీపు మీద ఎక్కించుకొని ఇంకో కోట దగ్గరికి తీసుకొని వచ్చి కోటలోకి వెళ్ళిన తర్వాత ఒక తోట కనబడుతుంది అందులో ఒక ఉంటుంది అక్కడకు రాత్రి పన్నెండు గంటలకు ఒక రాజకుమార్తె స్నానానికి వస్తుంది నీవు చెట్టు చాటున దాగి ఆమెను పట్టుకుంటే నీతో కూడా వస్తానని అంటుంది మళ్లీ నీవు వెనక్కి పంపకుండా ఆమెను తీసుకొనిరా అని చెప్పింది విజయపాలుడు సరేనని లోపలికి వెళ్ళి తోటలో చెట్టు చాటును దాక్కున్నాడు రాత్రి పన్నెండు గంటలకు రాజకుమార్తె స్నానానికి వచ్చింది విజయపాలుడు వెనక్గా వెళ్ళి ఆమెను పట్టుకున్నాడు అప్పుడు ఆమె నీతో వచ్చేస్తాను అంది అతడు సరే అని రాణిని తీసుకొని వస్తున్నాడు కొంత దూరం వచ్చిన తర్వాత రాణి తన తల్లిదండ్రులను చూసి వస్తానని చెప్పింది కానీ అతడు వినిపించుకోకుండా ముందుకు సాగిపోతూ ఉన్నాడు రాణి అతన్ని బ్రతిమాలింది కానీ అతను ఒప్పుకోలేదు ఆమె ఏడ్చింది విజయపాలుడు సరే వెళ్ళి త్వరగా రా అన్నాడు ఆ మాట అనే లోపలనే రాజభటులు వచ్చి అతన్ని పట్టుకొని రాజు దగ్గరికి తీసుకుని వెళ్ళారు రాజు అతన్నిని నీవెందుకు వచ్చావని అడిగాడు విజయపాలుడు తాను వచ్చిన పనిని చెప్పాడు అప్పుడు రాజు కిటికీలో నుంచి ఒక పెద్ద కొండని చూపించి దానిని వారం రోజులలో తవ్వివేయమన్నాడు అలాగే తవ్వినట్లయితే తన కూతుర్ని ఇస్తానన్నాడు లేకపోతే బుర్రతి ఇస్తానన్నాడు ఒక పార గుణపము తట్టా ఇచ్చారు అవి పట్టుకొని బయటికి వచ్చాడు విజయపాలుడు మళ్ళీ నక్క ఎదురైంది రాణిని తీసుకొని రానందుకు నక్కకు చాలా కోపం వచ్చి అతనితో మాట్లాడకుండా వెళ్ళిపోయింది పాపం విజయపాలుడు ఆ కొండ దగ్గరికి వెళ్ళి అక్కడే ఏడుస్తూ కూర్చున్నాడు ఐదు రోజులు గడిచిపోయినాయి కాని కొండ మాత్రం మామూలుగానే ఉంది ఆరవ రోజు నక్క వచ్చి రాజకుమారుణ్ణి కొండ తవ్వలేదెందుకు అని అడిగింది అతడు సమాధానం చెప్పలేదు నక్క వెళ్లిపోయింది ఏడవ రోజు రాత్రి మళ్లీ నక్క అక్కడికి వచ్చి చూసింది అతడు నిద్రపోతూనే ఉన్నాడు తెల్లవారితే గడువు తీరిపోతుంది రాజుగారు తీస్తాడు అప్పుడు నక్క కొండను మాయం చేసింది ఉదయం రాజకుమారుడు లేచి చూసేటప్పటికీ కొండ కనబడలేదు కంగారుపడి నక్కను అడిగాడు నక్క తాను మాయం చేశానని చెప్పింది ఇంతలో రాజభటులు విజయపాలు రాజు దగ్గరికి తీసుకువెళ్లారు కొండ తవ్వావా అని అడిగాడు రాజు విజయపాలుడు తవ్వానని చెప్పాడు రాజు దూరదర్శిని యంత్రంతో చూశాడు కొండ లేదు దానికి అవతల ఉన్న గ్రామాలన్నీ కనబడ్డాయి అప్పుడు రాజు తన కుమార్తెను విజయపాలునికిచ్చి పంపాడు ఇద్దరూ నక్క మీద కూర్చొని బంగారు గుర్రం ఉన్న కోట దగ్గరికి వచ్చారు రాణిని గుర్రాన్ని కూడా విజయపాలునికే వచ్చేటట్లు చేయాలని నక్క అనుకుంది రాజకుమారునితో నక్క నీవు రాణిని లోపలికి తీసుకుని వెళ్ళిన తర్వాత రాజు నీకు గుర్రాన్ని ఇస్తాడు దాని ముఖం కోట వైపు ఉంచేటట్లు చూసి రాణితో వెళ్ళిపోతానని చెప్పు అప్పుడు రాణి నీకు నమస్కారం చేస్తుంది వెంటనే రాణిని గుర్రం లాగి చెల్లనగానే గుర్రం పరిగెత్తుకుని వచ్చేస్తుంది అని చెప్పింది సరే అని రాజకుమారుడు రాణిని కోటలోపలికి తీసుకొని వెళ్ళాడు రాజు గుర్రాన్ని తీసుకొని వచ్చి విజయపాలునికి ఇచ్చాడు విజయపాలుడు గుర్రం మీద కూర్చొని రాణితో వెళ్ళిపోతానని చెప్పాడు రాణి నమస్కరించింది అప్పుడు రాణిని పైకి లాగి గుర్రాన్ని చెల్లని అన్నాడు వెంటనే గుర్రం పారిపోయింది నక్క గుర్రం వెనక పరిగెత్తింది రాజు కొందరు రౌతులను పంపించాడు కాని గుర్రం దొరకలేదు విజయపాలుడు తిన్నగా పక్షి ఉన్న కోట దగ్గరికి వచ్చాడు నక్క పక్షిని గుర్రాన్ని కూడా రాజకుమారునికి వచ్చేటట్లు చేద్దామనుకుంది అతనితో నీవు గుర్రాన్ని లోపలికి తీసుకుని వెళ్ళిన తర్వాత పక్షిని పంజరంలో పెట్టి నీకిస్తారు వెనకటి వలనే గుర్రాన్ని చెల్లనగానే వచ్చేస్తుంది అని చెప్పింది విజయపాలుడు లోపలికి వెళ్ళి పంజరాన్ని పట్టుకొని నక్క చెప్పినట్లు చెల్లన్నాడు వెంటనే గుర్రం అక్కడి నుంచి పారిపోయింది రాణి నక్క మీద కూర్చొంది నక్క గుర్రం వెనకాల పరిగెడుతుంది అలా వాళ్ళు తిన్నగా ఇదివరకు వచ్చిన మేడల దగ్గరికి వచ్చారు అక్కడ ఆగి విజయపాలుడు నక్కతో నీవు నాకు చాలా సహాయం చేశావు నీకు ఏది కావాలో కోరుకో ఇస్తాను అన్నాడు నీ చేతిలో ఉన్న బాణంతో నన్ను కొట్టు అంతకన్నా వేరే సహాయం నాకు అక్కర్లేదు అన్నది నక్క అమ్మయో నాకు నీవు ఎన్నో కష్టాలు పడి ఈ మూడింటినీ సంపాదించిచ్చావు నిన్ను మాత్రం నేను చంపలేను అన్నాడు విజయపాలుడు నక్క పోనీలే అని చెప్పి నీవు వెళ్ళేటప్పుడు దారిలో ఇద్దరిని ఉరితీస్తూ ఉంటారు వారిని మాత్రం కొనొద్దు కాని ఒకవేళ కొన్న నూతి మీద మాత్రం కూర్చోవద్దు అని చెప్పింది విజయపాలుడు సరే అని చెప్పి బయలుదేరాడు దారిలో ఒక చోట ఇద్దరు మనుషులను ఉరితీయడం చూశాడు దగ్గరికి వెళ్ళాడు వాళ్ళు తన సోదరులే వారిని ఉరితీయడానికి కారణం ఏమిటని అడిగాడు వాళ్ళు అప్పులు చేసి ఎంతకాలమైనా తీర్చకపోవడం వల్ల ఉరితీస్తున్నామని చెప్పారు విజయపాలుడు వాళ్లకు రావలసిన డబ్బు ఇచ్చి తన సోదరులను విడిపించాడు ముగ్గురు కలిసి వెడుతున్నారు దారిలో ఒకచోట కూర్చున్నారు ఏవేవో మాటలు చెప్పి అతన్ని సోదరులిద్దరూ ఒక నూతి దగ్గరకు తీసుకుని వచ్చి నూతి అంచు మీద కూర్చోబెట్టారు పాపం నక్క చెప్పిన మాట విజయపాలుడికి జ్ఞాపకం లేదు మాటల సందడిలో సోరసేన కారవేలులిద్దరూ అతనిని నూతిలోకి త్రోసివేసి రాణిని గుర్రాన్ని పక్షిని తీసుకునిపోయి తండ్రికి చూపించారు తామే తీసుకుని వచ్చామని చెప్పారు అప్పటి నుంచి రాణి ఎవరితోనూ మాట్లాడడం లేదు గుర్రం గడ్డి మేయడం లేదు పక్షి పలకటం లేదు నక్క నూతి దగ్గరికి వచ్చి చూసింది విజయపాలుడు లోపలున్నాడు నేను నిన్ను నూతి అంచు మీద కూర్చోవద్దని కదా మరి ఇలా ఎందుకు జరిగింది అని నక్క అడిగింది విజయపాలుడు ఏమీ మాట్లాడలేదు ఇప్పుడైనా నన్ను చంపుతావా నిన్ను బయటకు తీస్తాను అని అడిగింది నక్క సరే అలాగే అన్నాడు నక్క నూతిలోకి దూకి తన తోక గట్టిగా పట్టుకోమంది విజయపాలుడు అలాగే చేశాడు నక్క పైకి ఒక గంతు వేసింది ఇద్దరూ బయటపడ్డారు తర్వాత విజయపాలుడు బాణంతో నక్కను కొట్టాడు వెంటనే నక్క ఒక చక్కని రాజకుమారునిగా మారిపోయింది విజయపాలుడు ఆశ్చర్యపోయి ఎందుకు ఎందుకీ రూపంతో ఉన్నావు అని అడిగాడు నేను ఒక మునిశాపం వల్ల నక్కగా మారిపోయాను బంగారు రాణి నా చెల్లెలు అని చెప్పాడు ఇద్దరూ కలిసి పాటలీపుత్రం బయలుదేరారు విజయపాలుడు పట్టణంలో అడుగుపెట్టగానే ఆ క్షణం వరకు ఏమీ తినకుండా దిగులుగా ఉంటున్న రాణి గుర్రం పక్షి ఎంతో సంతోషంగా కనిపించసాగాయి రాణి తలదూకొని కొత్త బట్టలు కట్టుకుంది గుర్రం త్వరగా గడ్డి మేయసాగింది పక్షి మాట్లాడడం ప్రారంభించింది వీరిద్దరూ ఇంటికి వచ్చి విక్రమసింహునితో జరిగిన సంగతంతా చెప్పారు అప్పుడు విక్రమసింహుడు రాణిని పిలిచి అడిగాడు రాణి కూడా నిజం చెప్పింది సోరసేనుణ్ణి కారవేలుణ్ణి పిలిపించి ఊరి శిక్ష విధించాడు విజయపాలుడికి బంగారు రాణిని తన కూతురైన మందారవతిని రాణి సోదరునకు ఇచ్చి గొప్ప వైభవంగా పెళ్లి చేశాడు కథ కంచికి మనం ఇంటికి